చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా బయోపిక్ మూవీల ట్రెండ్ నడుస్తుంది. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో వచ్చిన యాత్ర సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కొనసాగింపుగా ఇప్పుడు యాత్ర 2 మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టోరీతో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే సినిమా నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక కొడుకు తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఏం చేశారు అనేది ప్రధాన కథ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ పరిస్థితుల్లో పాదయాత్రను ప్రారంభించారు, చివర ప్రజల మద్దతును కూడగట్టుకుని ఎలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అన్న అంశాలతో తెరకెక్కించిన చిత్రమే యాత్ర 2 అని చెప్పవచ్చు. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ని వైఎస్ ప్రజలకు పరిచయం చేయడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత రెండోసారి ఎంపీగా అధికారం చేపట్టిన వైఎస్ఆర్ మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా సాగుతూ మెప్పుస్తుంది. దర్శకుడు ప్రత్యర్థులని తప్పుగా చూపించే ప్రయత్నం పెద్దగా చేయలేదు. జగన్ బలమైన లీడర్ అని చెప్పే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయడం సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. కొన్ని కీలక సన్నివేశాలు ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోతాయి. మొత్తం చెప్పాలంటే నిడివి చాలా ఎక్కువ అవుతుంది. అందుకే అన్ని అంశాలు టచ్ ఎలా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. ఇక మూవీ ఒక స్ట్రాంగ్ లీడర్ ఎమోషనల్ జర్నీ అనేలా బాగా రూపొందించారు. రాసుకున్న కథ అందుకు దగ్గర డైలాగ్స్ మెప్పిస్తాయి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్నది సాధించిన పొలిటీషియన్ స్టోరీగా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. సీఎం పీఠం అధిరోహించడానికి వైఎస్ జగన్ చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. యాత్ర 2 వైఎస్ జగన్ అభిమానులకు కన్నుల పండుగ అనడంలో సందేహం లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే, వైఎస్ఆర్ గా మమ్ముడి హుందాగా నటించి మెప్పించారు. ఇక వైఎస్ జగన్ పాత్రలో జీవా జీవించేశాడు. జగన్ గా జీవా క్యారెక్టర్ చాయిస్ అనేలా నటించాడు. వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ నటన ఆకట్టుకుంది. ఇక ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, మ్యూజిక్ బాగుంది, ముఖ్యంగా బీజిఎం అదిరిపోయింది, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. దర్శకుడు మహివీ రాఘవ రాసుకున్న సన్నివేశాలు తెరకెక్కించిన విధానం వైఎస్ జగన్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించేలా ఉన్నాయి. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్, పులిని తీసుకొచ్చి బోనులో పెట్టినా అది పులే సార్ వంటి డైలాగ్స్ అదుర్స్. మొత్తం జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓ స్ట్రాంగ్ ఎమోషన్తో అందరినీ ఆకట్టుకోవడం ఖాయం.